ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్న సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది. డేస్ ఐదు దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బట్ ఒక టైట్ రేంజ్ మార్కెట్స్లో ఉంది. ఒక 40-50 పాయింట్స్ రేంజ్లో మాత్రమే మార్కెట్స్ వాళ్ళంతా కూడా కదలాడుతూ వస్తున్నాయి. ఉదయం నుంచి మనకు పెద్దగా మార్కెట్స్ని డ్రైవ్ చేసే ఫ్యాక్టర్స్ ఏవి మనకి యాజ్ ఆఫ్ నౌ కనిపించట్లేదు. 10,788 ఈజ్ ఇంట్రాడేలో అండ్ 10,840 లెవెల్స్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న దాని ప్రకారం డే హైగా ఉంది. సో ఇదే టైట్ రేంజ్లో 50 పాయింట్స్ టైట్ రేంజ్లో మార్కెట్స్ ఇప్పటిదాకా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఐటీ, ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, ఆటో రంగ కౌంటర్స్లో కొద్దిగా కొనుగోళ్ల మద్దతు ఉంటే పిఎస్యూ బ్యాంక్స్ అండ్ మీడియా రిలేటెడ్ స్టాక్స్లో మాత్రం కొద్దిగా అమ్మకాల ఒత్తిడి మనకుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు రెండు ఇవాళ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక 0.5% మేర లాభాల్లో ఇండెక్స్లు రెండు ఉన్నాయి. స్టాక్స్ పరంగా చూస్తే మద్రాసన్ సుమి 11% దాకా లాభపడింది. పేజ్ ఇండస్ట్రీస్, 3M లాంటి స్టాక్స్లో కొద్దిగా యాక్టివిటీ ఉంది. కల్పతరు, టేక్ సొల్యూషన్స్, జీవీకే పవర్ లాంటి స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొద్దిగా బయింగ్ యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. వీక్ అవుతున్న కౌంటర్స్లో అదానీ పోర్ట్స్ ఒకటి ఉంది, ఇన్ఫ్రాటెల్ అండ్ మోతీలాల్ ఓస్వాల్ ఐఎఫ్ఎల్ సంబంధించి, కమోడిటీస్కి సంబంధించి సెబీ చేసిన వ్యాఖ్యలు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఎందుకంటే చాలా నెగ్లిజిబుల్ బిజినెస్ అని కంపెనీలు రెండు చెప్పాయి. దాంతో రెండు స్టాక్స్ చాలా ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ హోమ్ ఫినాన్స్ లాంటి స్టాక్స్, జేపీ అసోసియేట్స్, జేపీ పవర్ లాంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఎందుకంటే జస్ట్ చిన్న బ్లిప్ లాంటిది, అది బాగా పెరిగాయి. స్విట్జర్లాండ్ డెట్ తగ్గించుకుంటుంది అన్న ఒక వార్తల నేపథ్యంలో ఈ స్టాక్స్ అన్ని పెరిగాయి. బట్ సమ్హౌ స్టిల్ ఇంకా భారీ ఎత్తున డెట్ ఇష్యూస్ ఈ కంపెనీస్ అన్నింటినీ వేధిస్తూనే ఉంది. కాబట్టి బెటర్ ఏదైనా ఇలాంటి రైజెస్ వచ్చినప్పుడు బయట పడండి అని చెప్పి మనం పదే పదే చెప్తూనే వస్తున్నాం. అంత తగ్గట్టుగా ఇవాళ కూడా జస్ట్ ఒక 1 or 2 డేస్ మాత్రం గెయిన్స్ కనిపించాయి, కానీ బట్ అవేవి నిలబడలేకపోతున్నాయి. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్స్ అప్షట్ అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోత ఫ్యూచర్. సో ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇవాళ వచ్చిన మార్నింగ్ అనుకున్న రియల్ ఎస్టేట్ సంబంధించి జీడిపి, జిఎస్టీ కట్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించలేకపోయింది స్పెసిఫిక్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ స్టాక్స్ మీద. సో మేబీ ఇంకా మార్కెట్స్ ఎలక్షన్స్ కోసం గేరప్ అవుతూ అంటిల్ అన్లెస్ మనకు క్లారిటీ వచ్చేంతవరకు ఇదే రేంజ్ బౌండ్ ట్రేడ్ ఆర్ ఇదే సెట్ ఆఫ్ ఒక వీక్నెస్ మార్కెట్స్లో కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. నిస్తేజంగానే కొనసాగవచ్చా? యా, అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఓన్లీ అ ట్రేడర్స్ మార్కెట్ అండి. దట్ టు ఐ థింక్ ఇట్ విల్ బి యునో ట్రజెక్టరీ అయితే ఫామ్ అవ్వడం కష్టము. అంటే అబౌవ్ ప్రీవియస్ పీక్ వెళ్తుందా బిఫోర్ ది ఎలక్షన్, ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే మనకి ఓవరాల్ అదర్ మార్కెట్స్ అదర్ దెన్ ఇండియా, మనకి అమెరికా కానివ్వండి, ఇవన్నీ కూడా లాస్ట్ 3 మంత్స్లో బాగా స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తున్నాయి, బాగా స్ట్రాంగ్ బయింగ్ అండి. సో అక్కడ మార్కెట్స్ కూడా కొద్దిగా రియాక్ట్ అవ్వచ్చు. సో ఈసారి మనకి లాస్ట్ 3-4 మంత్స్కి భిన్నంగా 3-4 మంత్స్లో రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ పెరిగితే ఇండియన్ మార్కెట్ ఏమో అంతగా పెరగలేదు. సో ఈసారి ప్రాబబ్లీ వీ విల్ ఆల్సో ఫాలో ది ఇంటర్నేషనల్ మార్కెట్స్. అంటే మనకి డొమెస్టిక్ డెఫినెట్లీ మనకి జనరల్ ఎలక్షన్ అనేది మేజర్ ఈవెంట్ అనుకోండి, అందులో డౌట్ లేదు. బట్ ఇన్ మై ఒపీనియన్ ఈసారి ఏదైనా చిన్న రియాక్షన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వస్తే డెఫినెట్లీ దాని మూలాన మన ఇండియన్ మార్కెట్ కూడా పెద్దగా బయింగ్ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ నుంచి ఏదైనా క్రాష్ అవుతుందా ఇండియన్ మార్కెట్, ఐ డోంట్ థింక్ సో అండి. సో ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ రేంజ్ బౌండ్. ఇట్ మే బి గుడ్ ఫర్ ఎ ట్రేడర్ అట్ దట్ టు ఎ డెస్పరేట్ ట్రేడర్. పెద్ద సైడ్వేస్ మూమెంట్లోనే ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో మేబీ ఇండెక్స్లో ఆర్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఇటువంటి వాటిలో ట్రేడ్ చేసుకునే వాళ్ళకి దోహదపడుతుంది. కానీ ప్యూర్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ దే షుడ్ వెయిట్ అండి. ఇటువంటి చిన్న చిన్న న్యూస్లు మీరు చెప్పినట్టు ఇవాళ జిఎస్టీ తగ్గిస్తే రియల్ ఎస్టేట్ స్టాక్స్ పెద్దగా రియాక్ట్ కాలేదు. దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ ల్యాగ్ ఎఫెక్ట్ అండి. ఏదన్నా ఒక అనౌన్స్మెంట్ వస్తే మనకి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, లేకపోతే రెగ్యులేటరీ ఇష్యూస్ కానీ, లేకపోతే టాక్సేషన్ రిఫార్మ్స్ కానీ, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్. ఒక్కొక్కసారి ఇట్ మే టేక్ ఎట్లీస్ట్ 1 ఇయర్, మినిమమ్ 1 ఇయర్. సో అక్కడి నుంచి ఇట్ మే గో అప్. కాబట్టి సెంటిమెంట్ పరంగా ట్రేడర్స్ ఐదర్ దే విల్ బుక్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ ఆర్ ఎక్సెట్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఈ కారణం మూలాన ఏవి అనౌన్స్మెంట్స్ వచ్చినా కానీ స్ట్రాంగర్ కంపెనీస్లో రాబోయే 3-4 మంత్స్లో డెఫినెట్లీ ఒక 3-4 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోవచ్చు. మధ్య మధ్యలో ఎక్కడన్నా స్ట్రాంగ్ కరెక్షన్స్ వస్తే ఐదర్ సెక్టర్ వైజ్ ఆర్ కంపెనీ వైజ్ అందులో కొద్దిగా కొనుగోళ్లు చేయమని అంటాను. ఎందుకంటే మనకి పోస్ట్ ఎలక్షన్, నో మ్యాటర్ వాట్ ద ఎలక్షన్ అవుట్కమ్ ఈజ్, అది మనకి ప్రెడిక్ట్ చేయలేము, మనకి తెలియదు. కానీ బట్ ఐ థింక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో వర్స్ట్ ఇంతకంటే పెద్దగా ఉండకపోవచ్చు. దేర్ క్యాన్ బి ఎ కరెక్షన్ ఓ 10-15% ఎప్పుడు ఉంటుంది. బట్ అవన్నీ విప్సాస్ లాగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ 50% ఆఫ్ ద స్టాక్స్ మోర్ దెన్ 50% పడ్డాయి లిస్టెడ్ స్పేస్లో.
సో మంచి కంపెనీస్ చూసి నెక్స్ట్ 3 to 4 months తొందరపడి ఒకటేసారి కాకుండా 3-4 installments కొద్ది కొద్దిగా కొనుక్కోవచ్చు. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? ఎస్పెషల్లీ నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ ఆపర్చునిటీస్ అలాగే రెగ్యులర్ నిఫ్టీలో ఏమైనా సెల్లింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయా? ఎనీ టెక్నికల్ ఓవర్వ్యూ ఆర్ ఎనీ టెక్నికల్ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ టు ట్రేడ్ యాజ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు మనకి ఎక్స్పైరీ వీక్? మార్కెట్ ఓవరాల్గా లాస్ట్ 2-3 రోజుల మూమెంట్ చూస్తుంటే షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తుంది. మొన్న అంత క్రితం చూసాము 11,100 నుంచి కరెక్షన్ తర్వాత 10,600 కీలకమైన మద్దతు లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ రికవర్ అవ్వడం మనం చూసాము. పోయిన మంగళవారం నాడు, మంగళవారం ఎప్పుడైతే మార్కెట్ 10,600 పైన క్లోజ్ అయిందో ఒక షార్ట్ టర్మ్ పాజిటివ్ ట్రెండ్ వచ్చిందని కూడా అనుకున్నాం. సో మార్కెట్ చూస్తే కదా ఇవాళ 10,800 పైన కూడా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నేను అనుకుంటే మార్కెట్ ఏమాత్రం క్లోజింగ్ సమయానికి ఇదే స్థాయిని కనుక మెయింటైన్ చేస్తే, అంటే పెద్దగా సడన్ అన్ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ రాకుండా ఇదే లెవెల్లో మెయింటైన్ చేస్తే కనుక కొంచెం న్యూ హైని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో లాంగ్ పొజిషన్స్కే కొంచెం అనుకూలంగా కనిపిస్తుంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రెండు కొంచెం షార్ట్ టర్మ్లో అప్ సైడ్ బయాస్ కానీ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సెక్టర్ వైస్గా చూస్తే కనుక కొంచెం ఫైనా ఎన్బిఎఫ్సీస్ బజాజ్ ఫిన్సర్వ్ బజాజ్ ఫైనాన్షియల్స్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే మనకి బ్యాంక్స్లో చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో చూస్తే కనుక డాబర్ అండ్ హిందుస్థాన్ యూనిలీవర్ ఈ రెండు స్టాక్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ చూస్తే ఇవాళ కొంచెం స్టడీగా క్లోజ్ అవుతుంది, షార్ట్ టర్మ్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి స్టాప్ లాస్లు పెట్టి ఒక లాంగ్ పొజిషన్ కంటిన్యూ చేయొచ్చు. ఫైన్, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ బెంగళూరు నుంచి సుమన్. హలో, అడగండి సుమన్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేషనల్ అల్యూమినియం స్టాక్ బయలుదేరాలనుకుంటున్నాను. సో అదొకటి. నెక్స్ట్ ఒకటి, మనపురం గోల్డ్ లోన్ వచ్చేసి 90 పర్చేస్ చేసిందంట సార్. ఇప్పుడు 114 లో వెళ్తుంది అది. సో వాట్ ఈస్ ఇట్స్ టార్గెట్ ప్రైస్ కరెంట్? సో నాల్కో అండ్ మనపురం. నాల్కో మెటల్ ప్యాక్ అంతా కూడా పాజిటివ్గా ఉంది, బట్ నాల్కో మాత్రం బాగా వీక్ అయిపోతూ వస్తుంది. ఈవెన్ 52 లో టచ్ అవుతున్న స్టాక్గా కూడా ఉంది. సో నాల్కో అండ్ మనపురం ఎనీ టార్గెట్ లెవెల్స్? మీరు చెప్పినట్టు నేషనల్ అల్యూమినియం చూస్తే కనుక ప్రస్తుతానికి వీక్గా కనిపిస్తుంది. మెటల్స్ మటుకు ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాము హిందుస్థాన్, ఐ మీన్ హిండాల్కో అండ్ టాటా స్టీల్లో. బట్ కానీ నాల్కో చూస్తే కనుక బాగా వీక్గా ఉంది కాబట్టి నాల్కో అని మటుకు పర్టికులర్గా మీరు అవాయిడ్ చేయడం మంచిది. అలాగే మనపురం ఫైనాన్స్ చూస్తే కనుక కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక ఎంబీఎఫ్సీస్ కూడా కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం మనపురం ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో మనపురం ఫైనాన్స్ని ఓవరాల్గా ఫండమెంటల్గానే టెక్నికల్లోనూ పాజిటివ్గానే కనిపిస్తుంది. కాబట్టి మనపురాన్ని మీరు లాంగ్ సైడ్కి బై చేయొచ్చు షార్ట్ టర్మ్ కోసం. కొన్ని మెయిల్స్ కూడా వచ్చే, మెయిల్స్ కూడా తీసుకుందాం. ప్రదీప్ నాయుడు అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ 190 ఉన్నాయట 500 shares, అలాగే బిఈఎల్ 82 500 shares ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చా? ఎస్ బ్యాంక్ అండ్ బిఈఎల్, ఎస్ బ్యాంక్ అట్ 190, బిఈఎల్ అట్ 82. ఐ థింక్ హోల్డ్ చేయండి. బిఈఎల్ కూడా బాగా రియాక్ట్ అయిన స్టాక్ భారత్ ఎలక్ట్రానిక్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి జనరల్ ఎలక్షన్ అది ఉంది కాబట్టి దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఈవీఎమ్స్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్లో కూడా వాళ్ళు దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియా బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. సో ఈ కారణం వలన ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. ఈవెన్ ఎస్ బ్యాంక్ కూడా 190 ఈజ్ అ గుడ్ ప్రైస్ యూ బాట్, ప్రాబ్లీ యూఆర్ ఇన్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ నో 15-20% మధ్యలో ప్రాఫిట్స్ ఉన్నారు. 220-225 రేంజ్లో ఉంది, మేబీ 225-250 రేంజ్లో ఉండే అవకాశం ఉంది. కానీ ఐ థింక్ న్యూస్ పరంగా ఐ థింక్ డ్యామేజ్ జరగాల్సింది జరిగింది ఎస్ బ్యాంక్లో. రాబోయే రోజుల్లో కొద్దిగా ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చి 250+ వెళ్తే కొద్ది కొద్దిగా మేబీ మొత్తం క్వాంటిటీ కాకపోయినా 500 shares ఉన్నాయి కాబట్టి 100 shares అలా యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కనుక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, ఐసీఐసీఐ లాంబార్డ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ 2 stocks లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ సెక్టర్లోని 2 stocks ఐసీఐసీఐ లాంబార్డ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. ఇవి చాలా జెస్టేషన్ చాలా లాంగ్ ఉంటాయండి. యూజువలీ ఇన్సూరెన్స్ కంపెనీస్ బోత్ లైఫ్ ఇన్సూరెన్స్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఇన్సూరెన్స్, సో జెస్టేషన్ లాంగ్ ఉంటాయి కాబట్టి మీరు ఎస్ఐపి మోడ్లో కొనుక్కోవడం బెటర్. బట్ జనరలీ దే డీసెంట్ స్టాక్స్, బట్ అట్లీస్ట్ 3-5 years ప్లస్ వ్యూ ఉంటేనే అవి దే విల్ క్రియేట్ సమ్ గుడ్ వెల్త్ ఫర్ షేర్ హోల్డర్స్. ఈ కారణం వలన ఐసీఐసీఐ లాంబార్డ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ దో గవర్నమెంట్దైనా కానీ ఈ లిస్టెడ్ స్పేస్లో జనరల్ ఇన్సూరెన్స్లో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీఇన్సూరెన్స్ కంపెనీస్. సో
ఐ థింక్ యూ కెన్ బై బోత్ అండి, బట్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మేబీ యూనో హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటిది ఆర్ ఎస్బీఐ లైఫ్ లాంటిది, ఒక లైఫ్ అండ్ ఒక జనరల్ ఇన్సూరెన్స్ రెండు పోర్ట్ఫోలియో ఉండడం దట్స్ అ బెటర్ వన్. హైదరాబాద్ నుంచి సంతోష్, మరో కాలర్. సార్ నా పేరు సంతోష్ సార్, నేను చిప్ లా తీసుకుందాం అనుకుంటున్నాను సార్, లాంగ్ టర్మ్ ఏ లెవెల్లో ఎంటర్ అవ్వమంటారు, అదొకటి సంధార్ టెక్నాలజీస్. ఇప్పుడు ఈ సిప్ లా ఈ సంధార్ రెండు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 2 ఇయర్స్ ఇవ్వచ్చు సార్. సిప్ లా అండ్ సంధార్. యా, సందార్ రీసెంట్లీ లిస్ట్ అయిందండి, ఇట్స్ ఆటోమొబైల్ ఆన్సిలరీ, బట్ సిప్లా డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ బై అండి. వాళ్ళ డొమెస్టిక్ పోర్ట్ఫోలియో ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పోర్ట్ఫోలియోస్, అండ్ రీసెంట్లీ అంత పెద్ద ప్రెజెన్స్ వాళ్ళకి అమెరికా లేకపోయినా కానీ డొమెస్టిక్ ఫార్ములేషన్స్ బిజినెస్ రాబోయే రోజుల్లో బాగా పెరిగే అవకాశం ఉంది, అండ్ సిప్లా ఈజ్ వన్ ఆఫ్ ద లీడర్స్. సో ఈ కారణం వల్ల ఐ థింక్ యూ కెన్ గో అండ్ బై సిప్లా అండి, బట్ స్టాగర్ చేయండి బయింగ్ నెక్స్ట్ 3 to 4 months లో ఒక కొద్ది కొద్దిగా కొనుక్కోండి. 2 ఇయర్స్ వ్యూ అన్నారు కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ ఎ గుడ్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. అనంతపురం నుంచి కుమార్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నా దగ్గర జేకే పేపర్ 180 లో ఉన్నాయి సార్, అంబుజా సిమెంట్ 225 లో ఉన్నాయి సార్. ఇది 1 ఇయర్ కోసం ఏమన్నా మార్పులు ఏమైనా చేసుకోవచ్చు సార్? పేపర్ అండ్ అంబుజా సిమెంట్స్ ఈ రెండు స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్య హై నుంచి పడిన స్టాక్. జేకే పేపర్ చూస్తే కనుక కరెక్ట్గా 180-190 హై దగ్గర నుంచి కొంచెం బాగా స్టీప్ కరెక్షన్ తర్వాత ఇప్పుడే కొంచెం రికవరీ అవుతుంది, ఇప్పుడే కొంచెం స్టెబిలైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మీరు రేట్ రావాలంటే అఫ్కోర్స్ నిజమించి 1 ఇయర్ కూడా పట్టచ్చు. నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి మరి ఈ ప్రస్తుతానికి ఈ ర్యాలీలో ఈ షార్ట్ టర్మ్ కరెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు కొంచెం ఫర్దర్గా బై చేసి కొంచెం మీ ప్రైస్ని యావరేజ్ చేయొచ్చు. అలాగే సిమెంట్స్ అన్ని కూడా చూస్తే కనుక పెద్ద యాక్టివిటీ కనిపించట్లేదు. లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక ఇంచుమించి 300 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పడి ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా. ఓవరాల్గా చూస్తే కనుక అంబుజా కూడా ఈ సిమెంట్ ప్యాక్లో మంచి స్టాక్ అనే విషయం మనకు తెలిసింది. ఈ లెవెల్లో చూస్తే కనుక టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఈ లెవెల్లో బై చేస్తే కనుక మీ రెండు స్టాక్స్లోనూ మీ యావరేజ్ ప్రైస్ బాగా తక్కువగా ఉంటుంది, అప్పుడు నెక్స్ట్ 1 ఇయర్ కోసం మీకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, కాబట్టి ఈ లెవెల్లో మీరు మళ్ళీ బై చేయొచ్చు. శ్రీకాంత్ మరొకవాళ్ళు. అలాగే శ్రీకాంత్ హలో చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. వరుణ్ బెవరేజ్ చేస్తే లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుందా సార్? అదేవిధంగా వచ్చేసి ఇంకో స్టాక్ సార్, పిఎస్సి కోడ్ 53-28-84 సార్. అది వచ్చేసి 26 రూపాయల మీద ట్రేడ్ వచ్చింది సార్, అది లాంగ్ టర్మ్కి బెటర్ అయినా కెమికల్ కంపెనీ సార్. వరుణ్ బెవరేజెస్ పిక్ చేసుకోవచ్చా? యా, ఇట్స్ ఎ స్టడీ షేర్ అండి. రీసెంట్లీ వాళ్ళకి న్యూ అగ్రిమెంట్స్ కూడా పెప్సీతో వాళ్ళు ఎంటర్ అయ్యారు. యాక్చువల్లీ పెప్సీకి వాళ్ళు ఫ్రాంచైజీ అండి, అండ్ కొద్దిగా టర్మ్స్ కూడా ఫేవరబుల్గానే ఉన్నాయి. అండ్ ఒకటే అందులో రిస్క్ ఏంటంటే ఒకవేళ ఏదైనా కంప్లీట్ ఈ బెవరేజెస్ బిజినెస్ టువర్డ్స్ హెల్త్ డ్రింక్స్కి ఎక్కువ వెళ్ళి ఈ పెప్సీ లాంటి కార్బొనేటెడ్ బెవరేజెస్ బిజినెస్ తగ్గితే కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది, కానీ అదర్వైజ్ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ. కానీ అంత రన్అవే టైప్ ఆఫ్ షేర్ కాదు, ఎఫ్ఎంసీజీ కిందకే మనం కేటగిరీలో తీసుకోవచ్చు. బట్ కొద్ది కొద్దిగా కొనుక్కోండి, బట్ 15-20% ప్రాఫిట్స్లో మాత్రం ఎప్పుడన్నా వస్తే డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇట్స్ అ స్టడీ షేర్, ఇట్స్ అ డీసెంట్ షేర్ ఇన్ ఎఫ్ఎంసీజీ. రెఫెక్స్ ఇండస్ట్రీస్ అనేది స్టాక్ ట్రాక్ చేస్తున్నాం, ట్రేడింగ్ అరౌండ్ 29-30 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, 52-week హై దగ్గర ఇవాళ కూడా టచ్ అయింది. ఈ మధ్య రెఫెక్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక బాగా కొంచెం లోయర్ రేట్ నుంచి బాగా పెరిగిన స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక ఇంచుమించి ఒక 11 రూపాయల నుంచి బాగా అనూహ్యంగా పెరిగి ఆల్మోస్ట్ 52-week హైలో ఉన్న స్టాక్. ప్రస్తుతానికి నా ఉద్దేశం అయితే మీరు ఒకవేళ కొనుంటే కనుక హోల్డ్ చేయండి, కాకపోతే ఇంచుమించి 30 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, కాబట్టి అక్కడ కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. హోల్డ్ చేయొచ్చు, టెక్నికల్గా చూస్తే కనుక ఒక ర్యాలీలో కనిపిస్తుంది రెఫెక్స్ ఇండస్ట్రీస్. ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద గొప్పగా ఏం లేదు స్టాక్, ఎందుకంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ అంత స్థాయిలో లేదు, అండ్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా చాలా తక్కువ ఉంది, 30% మాత్రమే ఉంది, దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. మాధవరావు మరో కాలర్ ఉన్నారు. హలో, అడగండి మాధవరావు గారు. సార్ ఇది ఎస్బీఐ లైఫ్లో ఎవ్రీ ఇయర్ 1 లక్ష రూపాయలు పాలసీ తీసుకున్నాను సార్ నేను. ఓకే, ఇప్పుడు నాకు మార్చ్లో టైం ఉంది సార్, మార్చి వరకు అంటే ఫిబ్రవరి 13 ఉంది, మార్చ్లో వరకు టైం ఉంది. ఇప్పుడు కట్ అవుతా ఇంకో 1 or 2 months ఆగమంటారు సార్? ఇది యూనిట్ లింక్డ్ పాలసీ ఏమీ అనేది ఎస్బీఐ లైఫ్ లో 5 ఇయర్స్ చేశాను సార్, నేను ఎవ్రీ ఇయర్ 1 లక్ష కట్టాలి సార్. ఓకే, తర్వాత ఈ ఇప్పుడు ఇది 4th ఇయర్ సార్, నేను 1 లక్ష రూపాయలు కట్టాలి, రెన్యువల్ చేసుకోవాలి పాలసీ. ఓకే, అంటే నా డౌట్ ఏంటంటే మార్కెట్ ఇంకొక నెల ఆగితే ఎలక్షన్ ఉంది కదా, పడిపోతుందేమో అన్న డౌట్ తో. ఓకే అండి, మంచి ఆలోచనే, కాకపోతే ఏంటంటే మనం అంత గొప్పగా టైం చేయలేము మార్కెట్ని, దట్టు మీరు యూనిట్ లింక్డ్ పాలసీలో పెడుతున్నారు కాబట్టి డైరెక్ట్గా స్టాక్స్తో
ఇన్వాల్వ్ అయ్యడం కూడా కష్టం. సో ఇప్పుడు కట్టిన వన్ నెల తర్వాత కట్టిన మనం డజంట్ మ్యాటర్ అండి, యూ కెన్ గో అండ్ ఇన్వెస్ట్. ఎందుకంటే పడితే మేబీ దేర్ క్యాన్ బి కరెక్షన్ అండి, ఎందుకంటే మీరు పెట్టిన డబ్బుల్లో మొత్తం సొమ్ము వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరు, కొద్దిగా పోర్షన్ ఇన్వెస్ట్ చేస్తారు. మేబీ ఒక 2-3% రిస్క్ తీసుకుంటున్నారు, కానీ మీరు ఒకవేళ అది డిలే చేసి ఏదన్నా చేస్తే మాత్రం అది మీరు 3 ఇయర్స్ అయింది అంటున్నారు, ఇంకో 2 ఇయర్స్ ఉంది. సో అందులో లాస్ చాలా వస్తుందండి, మీరు ఒకవేళ కట్టకపోతే డిస్కంటిన్యూ చేస్తారు. అందుకని ఇట్స్ బెటర్ టు పే. సో పే చేసేయండి, మరి దీనికోసం చూసుకున్నట్టయితే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని మెయిల్స్, వెంకట్ అడుగుతున్నారు, JSW స్టీల్ 273 ఫిబ్రవరి ఫ్యూచర్స్ బై చేశారు, హోల్డర్ రాసెల్ JSW స్టీల్ ఫ్యూచర్స్ అట్ 273. JSW స్టీల్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పడి ఈ లాస్ట్ ఒక 1 వీక్గా కొంచెం స్టేబుల్గా కనిపిస్తుంది, కొంచెం ఒక కొద్దిపాటు రికవరీలో కనిపిస్తుంది. షార్ట్ పొజిషన్కి అయితే నా ఉద్దేశంలో రిస్క్ కనిపిస్తుంది, ఎందుకంటే సపోర్ట్ తీసుకొని ఓవర్ సోల్డ్ పొజిషన్లోంచి బౌన్స్ బ్యాక్ అవుతూ ఒక రిలీఫ్ ర్యాలీలో కనిపిస్తుంది, కాబట్టి పెద్దగా మళ్ళీ ఆ బేరిష్ ట్రెండ్ ఉంటుందని అనిపించట్లేదు. సో కాబట్టి ఏదో ఒక చిన్న రియాక్షన్లో మీరు JSW స్టీల్ని మీ షార్ట్ పొజిషన్ని క్లోజ్ చేసేయడం మంచిది. హైదరాబాద్ నుంచి రాజు మరొక కాలర్. హలో, అడగండి రాజు గారు. వక్రంచి 2 ఇయర్స్ వ్యూ కండి, ఈ రేట్లో తీసుకోవచ్చా? వక్రంచి చాలా కష్టం అండి చెప్పడం, ఎందుకంటే పీక్ నుంచి బాగా పడింది స్టాక్, కొద్ది గొప్ప అప్పుడప్పుడు లైమ్లైట్లో ఉంది కానీ బట్ సమ్హౌ ఫండమెంటల్స్ అంత గొప్పగా లేవు, మేనేజ్మెంట్ ట్రస్ట్ అయితే కోల్పోయింది. జనరలీ ఏదైనా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వస్తే ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ అండి. రీసెంట్లీ చాలా వచ్చాయి దీంట్లో అండ్ ఇది ఆల్మోస్ట్ యూనో 400 అక్కడి నుంచి భయంకరంగా పడ్డం స్టాక్ ఇది. సో ఇన్ మై ఒపీనియన్ ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండడం మేలు అండ్ ఐ డోంట్ కవర్ ఇట్ ఫుల్లీ. ఇంకో మేలు ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నారు, 2-3 ఇయర్స్ కోసం వికాస్ ప్రోపాంట్ అంటే స్టాక్ని బై చేసుకుందాం, ట్రాక్ చేస్తున్నారా వికాస్? నో, ఐ డోంట్ ట్రాక్ దిస్ స్టాక్. సుందర్ గారిని వికాస్ ప్రోపాంట్, వికాస్ ప్రోపాంట్ చూస్తే కనుక 8 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య బాగా స్పెక్యులేషన్ కనిపిస్తుంది, ఇది బాగా పెన్నీ స్టాక్లోంచి రికవర్ అయిన స్టాక్. దీన్ని మనం ప్రస్తుతానికి పెద్ద వాల్యూమ్స్ కూడా కనిపించట్లేదు కానీ పెద్ద కామెంట్ చేయడం. ఓకే, ఇంకొక మెయిల్ కూడా తీసుకుందాం. శ్రీనాథ్ అడుగుతున్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ సిప్ పద్ధతులు తీసుకుందాం అనుకుంటున్నారట, ఒక 10 ఇయర్స్ టైం హొరైజన్ కోసం, బెస్ట్ స్ట్రాటజీ అవుతుందా నెలకు ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దామని? 3-4 స్టాక్స్ వస్తాయి. బ్యాడ్ ఐడియా, డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఐడియా. 10 ఇయర్స్ అట్లా అంటే మీరు రివ్యూ అయితే చేసుకుంటుండండి ఎవ్రీ ఇయర్, అట్లీస్ట్ క్వార్టర్లీ కాకపోయినా కానీ 1 ఇయర్కి ప్రతి సంవత్సరం తర్వాత వాళ్ళ యాన్యువల్ రిజల్ట్స్ అయినప్పుడు లేకపోతే మధ్య మధ్యలో ఏదైనా కార్పొరేట్ ఈవెంట్స్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు, ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళు చాలా అన్లాకింగ్ ఆఫ్ వాల్యూ చేస్తారు, రిలయన్స్ రీటైల్ కానివ్వండి, రిలయన్స్ జియో కానివ్వండి. సో ఇటువంటి కంపెనీస్ పెట్రోలియం బిజినెస్ సెపరేట్గా, ఇతరత్ర వేరే బిజినెస్లు సెపరేట్గా లిస్ట్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ కారణం వలన రివ్యూ చేసుకోండి, డెఫినెట్లీ ఎస్ఐపి చేయండి. సో ఎక్కడన్నా మేజర్ వాల్యూ అన్లాక్ అయితే మాత్రం కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయండి. వాళ్ళు మింట్ కూడా ఒక న్యూస్ వచ్చింది, వాళ్ళ రిలయన్స్ రిటైల్ వెంచర్ని కూడా ఐపీఓకి వచ్చే యోచనలో ఉందని చెప్పి. అదే రిటైల్ రిటైల్ వెంచర్స్ మెన్షన్, రిటైల్ ఇవన్నీ కూడా ఎన్కాష్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, మరొక మెయిల్, శ్రీదేవి అడుగుతున్నారు, హెరిటేజ్ తీసుకున్నారట, ప్రస్తుతం 20% లాస్లో ఉంది, హోల్డ్ చేసుకోవచ్చా? 3 మంత్స్ కోసం, 3 మంత్స్లో ఏదో డబ్బులు అవసరం ఉన్నట్టు కనిపిస్తుంది. హెరిటేజ్ 20% లాస్లో ఉన్నారు. హెరిటేజ్ లాంగ్ టర్మ్లో లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక మంచి రిటర్న్ ఇచ్చిన స్టాక్, కాకపోతే ఈ ఏడాది మనకి మార్కెట్ పట్టంతో అన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అన్ని కూడా బాగా పడ్డాయి, దాంతో హెరిటేజ్ కూడా హై నుంచి బాగా కరెక్ట్ అయింది. ప్రస్తుతానికి ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లో కనిపిస్తుంది, పీక్ నుంచి చూస్తుంటే కనుక కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది, ఇప్పుడు కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్ కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, టెక్నికల్గా ఓవర్సోల్డ్ పొజిషన్లో ఉంది, ఈ లెవెల్లో కొంచెం నిలబడుతుంది, కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, రంగారావు అడుగుతున్నారు, మదర్స్ అండ్ సుమి ఇవాళ బాగా పెరిగింది, ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా, ఫ్రెష్గా బై చేసుకుందామని అడుగుతున్నారు. మదర్స్ అండ్ సుమి ఇవాళ 10% దాకా స్పట్ వచ్చినట్టుంది మదర్స్ అండ్ సుమిలో. అది కుడ్ బి నో రీజన్ అండి, అది బాగా పడ్డ స్టాక్, అది అదర్వైజ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. ఆటోమొబైల్ అయాన్సిల్లో ఇట్స్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ అండ్ అదర్ దెన్ ఇండియా వీళ్ళకి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ప్లాంట్స్ అవి ఉన్నాయి. సో ఈరోజు ఎందుకు వచ్చింది, ఈరోజు ఎందుకు పెరిగింది, ఏదైనా స్పెసిఫిక్ న్యూస్ ఉందా?
అది పక్కన పెడితే ఇట్స్ డీసెంట్ కంపెనీ కాబట్టి యూ షుడ్ బై ఇట్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్ అండి. ఏదైతే న్యూస్ ఒకవేళ ఏదైనా వస్తే పబ్లిక్ డొమైన్లో అటువంటి రోజు కాకుండా ప్రైస్ డిస్కవర్ అయ్యి కొద్దిగా సెటిల్ డౌన్ అయిన తర్వాత కొనండి. బట్ డోంట్ చేజ్ అ స్టాక్ విచ్ గోస్ అప్ 10%, 15% వన్ ఆర్ టూ డేస్లో ఇలాగే స్ట్రెంగ్త్ కనిపిస్తే మాత్రం డోంట్ చేజ్ ద స్టాక్స్. శ్రీనివాస్ రెడ్డి అడుగుతున్నారు, పిడిలైట్ ఇండస్ట్రీస్ 950 తీసుకున్నారట, ప్రస్తుతం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, అరల్స్ ఇంకొద్ది కాలం పాటు హోల్డ్ చేసుకోవచ్చా? పిడిలైట్ 950 అంటే మంచి రేట్లో తీసుకున్నారు. మొన్న అక్టోబర్ నవంబర్లో ఆల్మోస్ట్ 900 లెవెల్స్ వరకు రావటము, అక్కడ నుంచి మళ్ళీ 1200 వరకు వెళ్ళడం మనం చూస్తున్నాము. ఈ మధ్య చూస్తే కనుక పిడిలైట్ ఇండస్ట్రీస్ ఓవరాల్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో వచ్చిన కరెక్షన్తో పోలిస్తే కొంచెం రిలేటివ్గా కంపారిటివ్గా కొంచెం స్ట్రాంగ్గానే ఉందనుకోవచ్చు. పిడిలైట్ ఇండస్ట్రీస్ కొంచెం కంపెనీలు కూడా బాగానే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఇంకా కొన్ని మెయిల్స్ ఉన్నాయి బట్ మనకు సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.